నిండా సర్కార్ యాడ్స్ బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాల టైంలో ప్రచార ఎత్తుగడ మోడీ బీజేపీ హోర్డింగులకు ఛాన్స్ ఇవ్వకుండా ప్లాన్ జూలై 4వ తేదీ వరకు మెట్రో పిల్లర్లు బుక్ ప్రధాన ప్రాంతాలని కేసీఆర్ కేటీఆర్ హోర్డింగులమయం బీజేపీ జాతీయ నేతల బస్ చేసే చోట్ల భారీగా ఏర్పాట్లు ప్రచారానికి కోట్లలో ఖర్చు జూలై 2-3 తేదీలలో హైదరాబాద్ వేదికగా బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాలు నిర్వహించనుంది ప్రధాని నరేంద్ర మోడీ హోంమంత్రి అమిత్ షా బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాతో పాటు బీజేపీ పాలిత రాష్ట్రాల సీఎంలు కేంద్ర మంత్రులు 2 రోజుల పాటు సిటీలో బస చేయనున్నారు ఈ నేపథ్యంలో భారీ స్థాయిలో హోర్డింగ్లు బ్యానర్లు ఫ్లెక్సీలు ఏర్పాటు చేసేందుకు రాష్ట్ర బీజేపీ నేతలు రెడీ అవుతున్నారు ఇటీవల ప్రజా సంగ్రామ యాత్ర ఫ్లెక్సీలు ప్రింట్ చేసిన ప్రింటింగ్ ప్రెస్ పై పోలీసులు జీహెచ్ఎంసీ అధికారులు దాడులు చేసి కేసులు బుక్ చేసి జరిమానా విధించారు ఇప్పుడు బీజేపీ సమావేశాల సందర్భంగా ఏర్పాటు చేయనున్న ఫ్లెక్సీలపై అధికారులు పోలీసుల తీరు ఎలా ఉంటుందో అనే చర్చ జరుగుతోంది చెప్పిన కదా ఎక్కడా కూడా కార్యవర్గ సమావేశాలకు సంబంధించి సక్సెస్ కాకూడదు ఎటు చూసినా కూడా కేసీఆర్ సార్ అభివృద్ధి మంత్రమే కనిపించాలంటే అది అమలవుతుందా లేదా పక్కన పెట్టేస్తే హోర్డింగ్లకు ఫ్లెక్సీలకు మాత్రం ప్రాధాన్యత సంతరించాలి ఎడజూడు బాగా బస్టాండ్ దగ్గర రాసిండ్రు పేదోళ్లకు ఆసరా బతుకు భరోసా పెద్ద ఫ్లెక్సీ కట్టించిండు అన్నో మరి ఆసరా పెన్షన్ ఎన్ని రోజులకు పడుతుంది ఇంకా 3 లక్షలకు పైగా పెండింగ్ ఆసరా పెన్షన్లు ఉన్నాయి వాటి కథ ఏంది 2 నెలల నుంచి కొన్ని జిల్లాల్లో ఆసరా పెన్షన్లు పెండింగ్లో ఉన్నాయి గా ముచ్చడి చెప్పవేంది గిదేం పథకము గిదేం ఆసరా దీనికి సంబంధించి అరే ఇద్దరు ముసలమ్మలు పట్టుకొని ఉన్నది పెట్టి వాళ్ళ చిరునవ్వుతో నువ్వు పెద్ద పబ్లిసిటీ ఇచ్చుకుంటాను కానీ నిజంగా ఈ ఆసరా పెన్షన్ ఎంతమందికి అందుతోంది ఎంతవరకు ప్రభుత్వం విఫలమైంది ఎంతవరకు సఫలమైందనే చెప్పే దమ్ము ధైర్యం మీకుందా అని బీజేపీ వాళ్ళు అడుగుతారు ఎందుకంటే ఒక పథకం తీసుకురావడం రాష్ట్రంలో గొప్ప కాదు ఎన్నికల మేనిఫెస్టో ఎన్నికల మాయలో ఇలాంటి పథకాలు అనేకం వస్తాయి మరి గా పథకాలు ఎంతవరకు అమలు చేయడంలో సక్సెస్ అయ్యామన్నదే గా ప్రభుత్వం ఒక గొప్పతనం